హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్ గా ఇండియా నుంచి కొండపల్లి బొమ్మలు తెప్పించుకున్నాం అన్నమాట. అంటే ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకుందాము అని. అంటే ఇండియన్ కల్చర్ ఇవన్నీ డిపిక్ట్ అయ్యేలాగా ఉంటాయి కదా ఈ బొమ్మలు, సో దీంతో డెకరేట్ చేసుకుందామని తెప్పించాము. కానీ తెప్పించే ముందు కొరియర్ కోసము చాలా డిఫికల్ట్ అనిపించింది అండి, అంటే ప్రైసింగ్ ఇవన్నీ. సో దాని గురించి చాలా రీసెర్చ్ చేసి తెప్పించుకున్నాము. దీని ఎక్స్పీరియన్స్ అన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. దాని గురించి మనం మాట్లాడదాం. ఇదో అండి, ఇదే ఇండియా నుంచి వచ్చినటువంటి పార్సల్ కొండపల్లి బొమ్మలు. సో ఈ ప్యాకింగ్ గురించి తర్వాత ఈ కొరియర్ ప్రైసింగ్ గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే చూడండి, ఈ ప్యాకింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా మీకు. చుట్టూ థర్మోకాల్ షీట్స్ ఉన్నాయి కదా. ఇదేంటంటే కొరియర్కి వెళ్ళినప్పుడు మేము కొండపల్లి నుంచి, అంటే ఇండియా హైదరాబాద్ వరకు తెప్పించుకోవడం ఈజీగానే ఉండిందండి కొండపల్లి బొమ్మలు. కానీ అక్కడ నుంచి యుఎస్ కొరియరే కొంచెం డిఫికల్టీ అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే మనము ఇండియా నుంచి యుఎస్కి కొరియర్ చేసేటప్పుడు ఏదే కానీ వెయిట్ ప్రకారం చేస్తారు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొరియర్ కాస్ట్ పర్ కిలో 600 రూపీస్ అనుకోండి. మనం 10 కేజీస్ పంపిస్తుంటే 600 × 10 అంతే కదా, మనకు 6000 రూపీస్ పడుతుంది ఇండియా నుంచి ఇక్కడ కొరియర్. కాకపోతే కొండపల్లి బొమ్మలు వచ్చేసరికి, అంటే మాకు ఇది తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఈ బాక్స్ కెపాసిటీ అనుకోండి, ఈ ఎంటైర్ బాక్స్ కెపాసిటీ 10 కేజీస్ అనుకోండి. ఈ బొమ్మలు ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయండి, బట్ ప్లేస్ ఆక్యుపై అవుతున్నాయి. చూసారా, ప్లేస్ బాగా ఆక్యుపై అవుతాయి, బట్ ఇట్స్ ఎ లైట్ వెయిట్. సో అందుకని కొరియర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెయిట్ ప్రకారం కాకుండా బాక్స్ ప్రకారం తీసుకున్నారనమాట. ఈ బాక్స్ కెపాసిటీ 10 కేజీస్ కదా, సో ఇది 10 కేజీస్ ఐటమ్స్ పడుతుంది. మీ ఐటమ్స్ లైట్ వెయిట్ అయినా లేకపోతే హెవీ వెయిట్ అయినా ఈ ఒక బాక్స్ ఫిల్ అయింది అంటే యూ హ్యావ్ టు పే ఫర్ 10 కేజీస్ అనమాట. అలాగా ఇది లైట్ వెయిట్ అండి, అసలు వెయిట్ అయ్యలేదు చూడండి, ఇలా నేను లిఫ్ట్ చేసేయచ్చు. బట్ కాకపోతే ప్రైస్ ఎక్కువైంది. ఇంకా ఏంటంటే కొండపల్లి బొమ్మలు ప్యాకేజింగ్ ఇలా ఇస్తారండి. యాక్చువల్గా ఇది యాక్చువల్ ప్యాకేజ్. సో ఒక్కొక్క బొమ్మ ఇలా పెట్టేసి, ఇది బుట్ట బొమ్మ, నేను సెట్ చేశాక చూపిస్తాను. సో ఇలాగ ఒక్కొక్క పీస్ పెట్టేసి ఇందులోని ఒక్కొక్కటి బాక్స్ ప్యాక్ చేసి ఇస్తారనమాట. మనము కొరియర్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అగైన్ దే విల్ డూ ద బబుల్ ర్యాపింగ్. సో ఇలా ఒక్కొక్క బాక్స్ పెడుతూ వెళ్తే ఈ వాళ్ళు కొరియర్ షాప్ వాళ్ళు ఇచ్చిన బాక్స్లో హార్డ్లీ 6 to 10 పీసెస్ కూడా పట్టవు. సో దానితో అంటే ఆ ప్రకారంగా మనం వెళ్ళామనుకోండి, కొండపల్లి బొమ్మలు 3 కేజీస్ ఉన్నా కూడాను వీ హ్యావ్ టు పే 10 కేజీస్ కొరియర్ ప్రైజెస్. సో మేము అందుకని ఇలా ప్యాక్ చేయించుకున్నాం అనమాట. సేఫ్టీకి, బాక్స్ సేఫ్టీకి నాలుగు వైపులా థర్మోకాల్ షీట్స్ పెట్టించేసేసి, ఇది కొరియర్ వాళ్ళతోటి మేము అంటే ఒక రౌండ్ బబుల్ ర్యాప్ మేము కూడా చేయించి, తర్వాత ఇంకొక బబుల్ ర్యాప్ కొరియర్ వాళ్ళతో కూడా చేయించేసి ఇలా సెక్యూర్గా పెట్టేసి బొమ్మలన్నీ వితౌట్ బాక్సెస్ తెప్పించేసాము. ఆల్మోస్ట్ చూద్దాం, అంటే నాకు తెలిసి ఏం డ్యామేజెస్ అయినట్టు అనిపించట్లేదు. నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇదండి, ఒక్కొక్కటిగా అన్బాక్సింగ్ చేస్తున్నాను. నేను బబుల్ ర్యాప్ పెట్టి ప్యాక్ చేశారు కదా, సో బబుల్ ర్యాప్ మొత్తం కట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. చూద్దాను, చాలా వరకు ఏంటంటే మన ట్రెడిషనల్ తెప్పించాను అంటే ఇండియాలో జనరల్గా డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సింపుల్, ఇదండి ఇలాగా. సో మన అమ్మమ్మలు ఇలా చేసేవాళ్ళు కదా. ఇది సింపుల్ చూడండి, రైస్ క్లీనింగ్ పిఎం ఇచ్చేస్ క్లీన్ చేస్తున్నారు. సో ఇలాగనమాట మన కల్చర్ కొంచెం పిల్లలు కూడా తెలిసేలాగా, మనకు కూడా కొంచెం నేటివిటీకి దగ్గరగా ఉండేలాగా ఉంటాయి, ఇంట్లో ఇలా పెట్టుకుంటే అన్నట్టుగా ఇలాంటివి ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అంటే నేను కూడా ఇండియన్ థీమ్ లాగా పెడదాము ఇంట్లో అనే కాన్సెప్ట్తో తీసుకున్నాను. చూపిస్తానండి, ఒక్కొక్కటిగా నేను కొన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను, తర్వాత మీకు ఆర్గనైజ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఇంట్లో ఎలా ఆర్గనైజ్ చేశానని. ఇంకొకటి అన్బాక్సింగ్ చేద్దామండి. కేర్ఫుల్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకుంటానండి ఇది వుడ్, కొంచెం కేర్ఫుల్గానే అన్బాక్సింగ్ చేయాలి. తర్వాత కొన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నాయి అని. చాలా చూడండి, ఇంత నీట్గా బబుల్ ర్యాప్ చేశారు. అండ్ థర్మోకాల్ షీట్స్ కూడా అట్లా 4 సైడ్స్ పెట్టడంతో బాగా సేఫ్గా ఉంటుందండి. అంటే ఒకవేళ ఇలా ఒకదాని మీద ఒకటి బాక్స్ వేసినా కూడా ప్రెషర్ తొందరగా లోపల ఉన్న ఐటమ్స్ మీద పడదనమాట. సో ఆ కాన్సెప్ట్ తోటి ఇంకీ ప్యాకింగ్ తీసుకున్నాము. లేదు మన బాక్సెస్లో పెట్టి చేయించడం అంటే చాలా కాస్ట్లీ అనిపించింది. బొమ్మలు అంటే కొండపల్లి బొమ్మల కాస్ట్ కంటే మన కొరియర్ కాస్ట్ ఎక్కువ అవుతుందండి. ఇది కార్పెంటర్ అండ్ కార్పెంటర్గా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేను అన్ని అన్బాక్సింగ్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను, తర్వాత ఇంట్లో ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు ఒక మంచి వీడియో చేస్తానండి.
చూడండి బాక్స్ లో ఉన్న కొండపల్లి బొమ్మలన్నీ నేను అన్‌ప్యాక్ చేశాను ఇవండి ఓవరాల్ గా తెప్పించుకున్నది సింపుల్ గా చూడండి ఇది చూడండి లారీ మనం రెగ్యులర్ గా చూసినవి ఇవన్నీ చిన్నప్పుడు ఇండియాలో సో ఇలాంటివన్నీ ఇక్కడ పిల్లలకు తెలియాలి అండ్ మనకు కూడా ఏంటంటే కొంచెం ఇండియన్ కల్చర్ అండ్ రెగ్యులర్ గా డే టు డే ఉన్నవన్నీ ఇంట్లో పెట్టుకుంటే కొంచెం ఇండియాకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అనే అనే ఉద్దేశంతో తెచ్చుకున్నాం ఇవన్నీ ఇది ఒకటి ఇది చూసారా మనకు రోడ్ సైడ్ కాఫీ టీ షాప్స్ అలా ఉంటాయి కదా అది అన్నమాట అది డిపిక్ట్ చేస్తూ ఉంది ఇక్కడ అండ్ పక్కనే కూర్చుని అలా పేపర్ చదువుతూ ఉంటారు ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో అది అన్నమాట కొంచెం మన కల్చర్ కి దగ్గరగా ఉన్నట్టుగా అండ్ ఇది ఏమంటారు విలేజెస్ లో ఇట్లా అంటే గ్రెయిన్స్ అన్ని ఇలా గ్రైండ్ చేస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అది అన్నమాట ఇది ఇది వచ్చేసి యా రైస్ క్లీన్ చేసుకోవడము తర్వాత ఇది పొంగల్ సంక్రాంతి రోజు పొంగల్ చేస్తారు కదా అది ఇంకా ఇవన్నీ ఫిక్స్ చేయాలి నేను చేశాక నీట్ గా ఆర్గనైజ్ చేసాక చూపిస్తాను మరి ఒకసారి ఇది హరిదాస్ అండి సంక్రాంతి టైంలో వస్తారు కదా ఇంటి దగ్గరికి అలాగా అది అండ్ యా కొన్ని అయితే ఇలా బాక్స్ లో ఇచ్చారు ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అసలు ఓకే ఇది కూడా ఒక లేడీ ఇది అనుకుంటా టాయ్ ఓపెన్ చేశాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇది చూడండి ఒక విలేజ్ ఈ ఒక విలేజ్ హౌస్ ని డిపెక్ట్ చేస్తుంది అక్కడ హౌస్ ఉంది పక్కన ట్రీస్ తర్వాత ఇంటి ముందు బావి అంటారు కదా వెల్ అది ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి బుల్లకాట్ ఎదురు బండ్లు ఇలా ఉంటాయి కదా విలేజెస్ లో అది ఆ థీమ్ మొత్తం ఇది రిపీట్ చేస్తుంది ఇక్కడ చూడండి లేడీస్ ఆడుకుంటూ ఉంటారు కదా అంటే పిల్లలు కూడా టైం పాస్ కి అంటే ఒకప్పుడు వీడియో గేమ్స్ అయినా పిల్లలు ఆడేవారు కదా ఇది ఉంది తర్వాత ఇది వచ్చేసి ఫార్మింగ్ ని రిపీట్ చేస్తుంది ఐ థింక్ ఇది వచ్చేసి బేబీ షవర్ అనుకుంటా శ్రీమంతం మొత్తం అంటే ఎలా జరుగుతుంది అనేది మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ పిక్టోరికల్ గా ఇవి చూడండి డాన్సింగ్ డాల్స్ లాగా ఎలా ఉన్నాయి సో ఇవ్వండి నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను ఆర్గనైజ్ చేయడానికి ఇట్లా ఇవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేశాక ఇవన్నీ ఇంకా కవర్స్ అన్ని తీసేసి పెట్టాక మీకు ఒకసారి ఇంకొక వీడియో చేస్తాను ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటాను ఈ కొరియర్ గురించి కానీ ఈ కొండపల్లి బొమ్మలు ఇండియా నుంచి ఎలా తప్పించుకోవాలి దాని ప్రైజింగ్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి ఐల్ బి హ్యాపీ టు సపోర్ట్ ఆన్ దాట్ ఇదండి ఇవాల్టి మన వీడియో ఇది మీకు నచ్చిందనుకుంటాను మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి